హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు వ్యూ. ఈరోజు ఈ వీడియోలో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై డాల్ కార్నెగీ బుక్ నుండి 5 ప్రిన్సిపల్ను షేర్ చేస్తున్నాను. ఈ ప్రిన్సిపల్ను మీ లైఫ్లో వాడినట్లయితే ఎవరి మనసులో అయినా స్థానం సంపాదిస్తారు. ఈ బుక్ వచ్చేసి 1937లో పబ్లిష్ అయింది. దీనిలో ఉన్న ప్రిన్సిపల్స్ ఇప్పటికి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సో లెట్స్ బిగిన్. ప్రిన్సిపల్ నెంబర్ 1, మిమ్మల్ని ఎవరైనా లైక్ చేయాలి అనుకుంటే మీరు ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, వారి తప్పులను ఎత్తి చూపకూడదు. మనకు తెలిసిన విషయమే, మనుషులు రీజన్తో కాదు ఎమోషన్స్తో బతుకుతున్నారని మన అందరికీ తెలుసు. మీరు క్రిటిసైజ్ చేస్తే ఎదుటి వ్యక్తి అటాకింగ్ మూడ్లోకి వచ్చి తనను తాను డిఫెండ్ చేసుకుంటాడు. దీనివలన మీకే లాస్. చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్కు ఒక కామన్ హ్యాబిట్ అనేది ఉంటుంది, వారు ఎప్పుడు ఎవరిని కూడా ఓపెన్లీ క్రిటిసైజ్ చేయరు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ సక్సెస్కు కారణం ఏమంటే, ఆయన ఎప్పుడు క్రిటిసైజ్ చేసేవారు కాదు. అబ్రహం లింకన్ తన విరోధులను ఓపెన్గా క్రిటిసైజ్ చేసేవారు. ఒకరోజు లింకన్ యొక్క క్రిటిసిజంకు విరక్తి చెందిన తన విరోధి కత్తితో యుద్ధం చేయమని లింకన్కు సవాల్ విసులుతారు. దీనితో ఆయన భయపడి ఇంకెప్పుడు ఎవరిని ఓపెన్గా క్రిటిసైజ్ చేయలేదు. మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడాలి అనుకుంటే ముందు మీరు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోండి. ఎప్పుడు ఓపెన్గా క్రిటిసైజ్ చేయకూడదని ఒక రూల్ అనేది పెట్టుకోండి. ప్రిన్సిపల్ నెంబర్ 2, మీ ద్వారా ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయండి. మీ మీద కోప్పడటానికి, మిమ్మల్ని దిగచార్జడానికి ఎవరైనా రెడీగా ఉంటే వారిని మీ ఫేవర్గా చేసుకోవడం కోసం ఒక చిన్న ట్రిక్, వీలైనంత త్వరగా మీ తప్పును ఒప్పుకోండి. అలా కాకుండా తప్పు మీది కాదు అని వ్యవహరిస్తే మాట మాట పెరుగుతుంది. లాస్ట్ ఏమవుతుంది, మీ పరువు అనేది గంగపాలవుతుంది. మీ తప్పును వెంటనే ఒప్పుకుంటే 99% ఎదుటి వ్యక్తి హంబుల్గా మారి మిమ్మల్ని క్షమించడానికి ట్రై చేస్తారు. ప్రిన్సిపల్ నెంబర్ 3, మీకు ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ముందుగా వారిని అప్రిషియేట్ చేయండి. మీ వర్క్, మీ మంచి పనులకు అందరూ అప్రిషియేట్ చేయాలని మీలో మీ మనసులో కోరుకునే ఉంటారు. మన పేరెంట్స్ అప్రిషియేషన్ కోసం మన స్కూల్ లెవెల్లో మనం టాప్ స్కోర్ కోసం ట్రై చేసే ఉంటాం. మన ఎదుటి వ్యక్తి ఏదైనా మంచి పని చేస్తే నిజాయితీగా యాక్సెప్ట్ చేయండి, అదేవిధంగా అప్రిషియేట్ చేయండి. ఈ నిజాయితీ మీకు రావడానికి ఒక రైట్ మైండ్ సెట్ అనేది అవసరం. మనం ఎవరిని కలిసినా కూడా అతను ఏదో ఒక వర్క్లో వారు మనకన్నా సుపీరియర్గా ఉంటారు. ప్రతి మనిషి నుండి మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. వారి పనిని అప్రిషియేట్ చేయండి, దానికి బదులు వారు మిమ్మల్ని ఇష్టపడతారు, మీకోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. ప్రిన్సిపల్ నెంబర్ 4, మీరు ఎవరికైనా ఇంట్రెస్టింగ్ పర్సన్ కావాలి అనుకుంటే జెన్యున్గా వారి మీద ఇంట్రెస్ట్ చూపండి. మీరు లైకబుల్, ఇంట్రెస్టింగ్ కావాలి అనుకుంటే మొదటగా మీరు వినటం నేర్చుకోవాలి. దీనికి అర్థం సైలెంట్గా కూర్చోమని కాదు. ఎదుటి వ్యక్తిని క్వశ్చన్స్ వేయండి, వారి గురించి చెప్పడానికి ఎంకరేజ్ చేయండి. వినటం అనే దానికి అర్థం, ఫర్ సపోజ్ మీరు ఒక డాక్టర్ను కలిశారు, ఇంతవరకు వారు కలిసిన విచిత్రమైన పేషెంట్ గురించి వారిని అడిగి తెలుసుకోండి. ఒకవేళ పెయింటర్ను కలిస్తే ఎలా ఇంత బాగా, అదేవిధంగా క్రియేటివ్గా పెయింట్ వేస్తున్నారో అడిగి తెలుసుకోండి. అలా కాకుండా వారు ఎప్పుడెప్పుడు ఆపుతారా, మీ గురించి సెల్ఫ్ డబ్బో చెప్పుకోవడం స్టార్ట్ చేయకండి. అలా చేస్తే మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు. మీరందరికీ లైకబుల్ కావాలి అనుకుంటే మంచి లిజనర్ కండి. వారి గురించి చెప్పడానికి వారిని ఎంకరేజ్ చేయండి. ఆటోమేటిక్గా వారు మీ మీద ఇంట్రెస్ట్ చూపుతారు. ఎవరికైనా సరే మీరు లైకబుల్ ఆటోమేటిక్ అవుతారు. ప్రిన్సిపల్ నెంబర్ 5, మీతో కలిసిన వారందరూ హ్యాపీగా ఉండాలి అనుకుంటే ముందుగా మీరు స్మైల్ చేయడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి గురించి మనం ఏమనుకుంటున్నామో మన వర్డ్స్ కాదు మన యాక్షన్స్ తెలుపుతాయి. నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ సూరి చందులతో ఒక మ్యారేజ్ ఫంక్షన్కు అటెండ్ అయ్యాను. అంతానే బాగానే జరుగుతుంది. చందు ఎందుకో మూడిగా ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే, మనం వచ్చాం కదా పెళ్ళికొడుకు ఫేస్లో మనల్ని చూసి ఒక చిన్న స్మైల్ కూడా లేదని నాతో చెప్పుకుని బాధపడ్డాడు. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే, ఎదుటి వ్యక్తిని చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తే వారు ఎంతో హ్యాపీగా స్పెషల్గా ఫీల్ అవుతారని నాకు తెలిసింది. మీరు ఎవరైనా కలవడానికి వెళ్తే వారిని చూసి స్మైల్ ఇవ్వండి. దాని ద్వారా అతను హ్యాపీగా, అదేవిధంగా స్పెషల్గా ఫీల్ అవుతాడు. ఆటోమేటిక్గా ఇద్దరు హ్యాపీ. చివరగా నేను చెప్పే విషయం ఏమిటంటే, స్మైల్ చేయడం నేర్చుకోండి. ఎదుటి వ్యక్తిని చూసి స్మైల్ ఇవ్వండి. ఐ హోప్ ఈ 5 ప్రిన్సిపల్ మీకు నచ్చాయనుకుంటా. ఈ ప్రిన్సిపల్తో మీ లైఫ్లో పాజిటివ్గా చేంజ్ చేసుకోండి. మీలాగే పాజిటివ్గా మీ ఫ్రెండ్స్ కూడా ఉండాలి అంటే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎంతో ఓపికతో ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వారు సూరి చందు అని కామెంట్ చేయండి. ఎంతమంది పూర్తిగా వీడియో చూశారో మాకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.